ఇప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటా ఉంటారండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతలా డెవలప్ అవుతుంటే ఈ రోజుల్లో కూడా చదువురాందా అన్నగా దేవుడు ఫిక్షన్ బుక్స్ అంటూ ఉంటావేంటి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి ఫూల్స్ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంతో మంది గొప్ప గొప్ప సైంటిస్ట్ అయిన వారు రోజు బైబిల్ చదువుతూ దేవుడికి ప్రార్థిస్తూ వాళ్ళు చేసిన ఇన్వెన్షన్స్ కానీ డిస్కవరీస్ కానీ దేవుని వల్ల వచ్చినవి మాత్రమే అని ఆయన కొనియాడుతూ కొన్ని స్టేట్మెంట్స్ని పాస్ చేశారు. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అండ్ ఫిజిక్స్ గలీలియో గలీలై. ఈ సృష్టి మరియు బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుని మాట వల్ల కలిగినదే. మొదటిది పరిశుద్ధాత్మ వల్ల కలిగినదైతే రెండవది దేవుని ఆజ్ఞకు లోబడుతుందని ఈ ప్రకృతి దేవుని చేతిలో గణిత భాషలో రాయబడ్డాయని ఆయన చెప్పారు. ద ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ థామస్ అల్వా ఎడిసన్ ఆయన చెప్పింది ఏంటంటే బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను. ఇలాంటి థాట్ ఎలా వచ్చిందని న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో అడిగితే ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ వల్ల నేను బల్బుని కనిపెట్టాను, దేవుడే రాయించారు కాబట్టి దాన్ని నేను రోజు చదువుతాను అని ఆయన చెప్పారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ బేసిక్గా యూదులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళ ముగ్గురు యెహోవా అని నమ్ముతారు. కానీ దేవుడు లోక కళ్యాణం కోసం పాప విమోచన కోసం తన కుమారుడిగా జీజస్ పంపారని వాళ్ళు నమ్మరు. నేను యూదుడిని యెహోవా అని నమ్ముతాను కానీ యేసుక్రీస్తు ఉనికి లేకుండా ఎవరు సువార్తలు రాయలేరని అందులో ఎలాంటి అనుమానం కానీ అబద్ధం కానీ కల్పితం లేదని అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఏ మనిషిని చూడలేదని ఆయన చెప్పారు. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ సర్ ఐజాక్ న్యూటన్ ఆయన చెప్పింది ఏంటంటే నా డిస్కవరీస్ అనే ప్రార్థనకి సమాధానంగా చేయబడ్డాయి, బైబిల్ దేవుని వాక్యం కాబట్టి దాన్ని నేను రోజు చదువుతానని ఆయన చెప్పారు. ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయిస్ పాస్చర్ ద మోర్ ఐ స్టడీ ద నేచర్ ద మోర్ ఐ స్టడీ ద బైబిల్ సైన్స్ మనల్ని బలవంతంగా దేవుని వైపు నడిపిస్తుందని ఆయన చెప్పారు. జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ ఈరోజు మ్యాక్స్వెల్ ఈక్వేషన్ లేకపోతే టీవీ కంప్యూటర్ ఎక్స్రే ఐపోడ్స్ ఇవేమీ ఉండేవి కాదు. ఆయన చెప్పింది ఏంటంటే దేవుడు తన స్వరూపమందు మానవుని చేసి ఆత్మను పెట్టాడు, క్రీస్తు చెందించిన రక్తం ద్వారా మనకి పాప విమోచన కలుగుతుందని ఆయన చెప్పారు. థామస్ సైనర్హేమ్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఏ ఫిజిషియన్ అయినా డాక్టర్ అయినా తన బాధ్యత వహిస్తున్న రోగిని గూర్చి దేవునికి లెక్క చెప్పాలి. దేవుడి వల్ల వచ్చిన జ్ఞానం ఎలాంటి ఆవిష్కరణ చేసినా సరే సమస్త మహిమ దేవునికే చెందాలని ఆయన చెప్పారు. గ్రెగర్ మెండెల్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ క్రీస్తు పునరుత్థానం విజయం వల్ల మనకి దేవుని రాజ్యం మరియు కింగ్డమ్ ఆఫ్ గ్రేస్ వచ్చాయని కొత్త ఇన్వెన్షన్స్ గురించి కొత్త జ్ఞానాన్ని వెలికి తీసి దేవుణ్ణి ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉండేవారు. రోబర్ట్ బాయ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ దేవుని గురించి మరియు ఆయన సృష్టించిన సృష్టిని గురించి ఆలోచన చేసినప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతుందని ఆయన చెప్తూ ఉండేవారు. అంత మాత్రమే కాదు వీళ్ళే కాకుండా నికోలస్ కోపర్నికస్, జహన్నస్ కెప్లర్, మ్యాక్స్ ప్లాంక్, డేవిడ్ బ్రూస్టర్, చార్లెస్ బాబేజ్ వీళ్ళే కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ సైంటిస్ట్ యెహోవాని దేవుడని నమ్ముతున్నారు. దేవుడే లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుందరు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడును ఒకడు లేడు అని కీర్తనలు 53:1 దేవుని వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు. నిజానికి సైన్స్ మనకి చెప్పకముందే దేవుడు బైబిల్లో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అన్నీ ముందే మనకు తెలియజేయాలని ఆయన రాసి పెట్టాడు. బైబిల్లో జరిగిన ప్రతీది చారిత్రాత్మక ఆధారాలతో సైన్స్ మనల్ని దేవుని దగ్గరికి మరింత నడిపిస్తుంది. మనుషులు సృష్టించింది తప్పు పట్టచ్చేమో కానీ హిస్టరీని మనం తప్పు పట్టలేం. ఈ విధంగా మనకి సైన్స్ బలవంతంగా దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఇప్పటికైనా సత్యాన్ని అన్వేషించు, నిజమైన దేవుణ్ణి నువ్వే తెలుసుకుంటావు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.